హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో ఎవరైతే పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన దాంట్లో బ్యాంక్ అకౌంట్ ఎవరైతే తీసుకున్నారో ఆ కొత్తగా తీసుకున్న బ్యాంక్ అకౌంట్ని మీరు ఫోన్పేకి యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయాలి అని చెప్పి వీడియో నేర్చుకుందాము. అండ్ చెప్పేది ఏంటంటే, మీరు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో ఏదైతే ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్తోనే మీరు ఫోన్పేలోకి లాగిన్ అవ్వాలి. అప్పుడే మీకు ఆ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఫోన్ నెంబర్ ఇంకొకటి, మీ బ్యాంక్ అకౌంట్ ఇంకోటి అని చెప్పేసి వేరే ఫోన్ నెంబర్తో మీరు ఫోన్పేలో లాగిన్ అయ్యారు అనుకోండి, మీకు కంపల్సరీ అవ్వదన్నమాట. ఎందుకంటే ఆ బ్యాంక్ అకౌంట్కి ఈ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యలేదు కాబట్టి కంపల్సరీ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి, అప్పుడే అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి, లేకపోతే ఏమీ అర్థం కాదు. ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా పెట్టండి, మరిన్ని వీడియోస్ సాగించండి. ఫ్రెండ్స్, మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్లోకి వెళ్ళండి. ఫోన్పే యాప్లోకి వెళ్ళగానే మీకు ఈ విధంగా హోమ్ పేజ్ కనిపిస్తుంది. కంపల్సరీ ఫోన్పేని అప్డేట్ అయితే చేయండి. అప్డేట్ చేసినట్లయితే డే టు డే మీకు లోపల ఏమైనా ఆప్షన్స్ ఉంటే చేంజ్ అవుతాయి, ఏమైనా బగ్స్ ఉంటే ఫిక్స్ అవుతాయి అన్నమాట. సో టాపిక్లోకి వచ్చేద్దాం. మీ ప్రొఫైల్ బటన్ ఏదైతే ఉందో ఇక్కడ పక్కన దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. కింద స్క్రోల్ చేసినట్లయితే పేమెంట్ మెథడ్స్ అని చెప్పేసి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానిపైన మనం క్లిక్ చేయాలి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడానికి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్స్ అనేవి యాడ్ చేసి ఉన్నాను, అందుకే ఇక్కడ మాకు కనిపిస్తుంది. నాకు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో బ్యాంక్ అకౌంట్ అనేది లేదు. అయినా సరే మీకు ప్రాసెసర్ ఎలా ఉంటుందో చెప్తాను, దాన్ని బట్టి మీరు చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. యాడ్ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఏదైతే కింద మీకు కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సెర్చ్ బై బ్యాంక్, మీకు ఏ బ్యాంక్ కావాలో ఆ బ్యాంక్ మీరు సెర్చ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడే మీకు బై డిఫాల్ట్గా బోల్డ్ బ్యాంక్స్ అయితే ఉంటాయి. మీది ఏదైనా చిన్న బ్యాంక్ అయినట్లయితే సెర్చ్ చేసుకోవచ్చు మీకు ఈ సెర్చ్ బార్ పైన. లేదు, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ పాపులర్ బ్యాంక్స్ అని చెప్పేసి ఇక్కడ చూపించడం అయితే జరిగింది, ఇక్కడ ఉంది. సో దీనిపైన క్లిక్ చేసినట్టునికే ఫైండింగ్ అకౌంట్ లింక్డ్ విత్ అని చెప్పేసి మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన నంబర్ ఏదైతే ఇచ్చారో ఆ నంబర్ నుంచి లింక్ అవుతుంది అనమాట. మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఫోన్పేలో ఒక లాగిన్ అయ్యేటప్పుడు ఏదైతే మీరు బ్యాంక్లో మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో లింక్ అయింది ఆ బ్యాంక్ ఆ యొక్క ఫోన్ నెంబర్తో మాత్రమే మీరు ఫోన్పేలోకి లాగిన్ అవ్వాలి. వేరే మొబైల్ నెంబర్తో మీరు లాగిన్ అయినట్లయితే మీకు అది కనిపించదు అనమాట. ఓకే, నో అకౌంట్ ఫౌండ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఓకే, నాకు ఎటువంటి అకౌంట్ అయితే లేదు. సో ఎలా వస్తుంది అంటే ఇక్కడ మీకు చూపిస్తాను. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా వస్తుంది, ఫైండింగ్ అకౌంట్ లింక్డ్ విత్ అని చెప్పేసి నంబర్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఫౌండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్స్ అని చెప్పేసి ఇవ్వండి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ అకౌంట్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట, ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ విధంగా ఏదైతే నాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు ఎలా కనిపిస్తుందో సేమ్ అలాగే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు అకౌంట్స్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఏదైతే వచ్చిందో, అలాగే మీరు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకు వెరిఫై చేసుకుంటుంది ఫోన్పే, ఆ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన దానికి నంబర్కి దానికి వెరిఫై చేసుకుని ఇలా యాడ్ అయిపోయిందని చెప్పేసి సక్సెస్ఫుల్గా చెప్తుంది. ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేసినట్లయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా మీకు చూపించేస్తుంది అనమాట. ఓకే, సో మీ ఇప్పుడు ఏదైనా ఎంపీని పెట్టుకుందామన్నా లేకపోతే ఏదైనా ట్రాన్సాక్షన్ చేద్దాం అనుకున్నా ఎలా చేయాలి అంటే ఇక్కడ ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ యూపీఐ పిన్ అని చెప్పేసి ఏదైతే ఉందో ఇక్కడ యూపీఐ పిన్ ఏదైతే ఆప్షన్ ఉందో దానిపైన క్లిక్ చేస్తారు. రీసెట్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. కొత్తగా మనం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి దానిపైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ యూపీఐ పిన్ అనేది సెట్ చేసి ఉంచాను కాబట్టి ఇలా వస్తుంది. మీరు సెట్ చేయనట్లయితే కనుక మీకు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఓకే, డెబిట్ కార్డ్ లేనట్లయితే మీరు ఆధార్ ద్వారా మీరు యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఆధార్ ద్వారా కూడా మీరు యూపీఐ పిన్ సెట్ చేసుకోవచ్చు, కానీ ఆధార్ నెంబర్కి ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి అండ్ బ్యాంక్ అకౌంట్కి కూడా అదే ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి, అప్పుడే అవుతుంది, లేకపోతే అవ్వదన్నమాట. సో ఈ విధంగా మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు, మీ బ్యాంక్ అకౌంట్ని సక్సెస్ఫుల్గా ఇవ్వండి, ఈ విధంగా యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది ఫోన్పేకి ఎలా యాడ్ చేయాలని. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.